డ్రైవర్స్ అందరికీ ఇప్పుడు కొత్త ఒక రూల్ తీసుకొచ్చారన్నమాట. ఏంటంటే హిట్ అండ్ రన్ అని చెప్పేసి కొట్టిన డ్రైవర్ని కొట్టిన పర్సన్స్ అందరికీ వాళ్ళకు కూడా 10 లక్షలు లేదా 5 లక్షలు లేదా 1 లక్ష 2 లక్షలు ఇలా వాళ్ళకు కూడా జరిమానా వేయాలి. డాష్ కెమెరా అయితే ఫిట్ చేయించేసినాం. హాయ్ దోస్తులు, కొత్త సంవత్సర శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలా రోజుల నుంచి మన వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కదా, చిన్న చిన్న ఇష్యూస్ వల్ల అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలే. అండ్ బోన్ అనేది మనకి డ్యామేజ్, చిన్న క్రాక్ వచ్చినట్టు అయింది. యాంగ్లర్స్ ఉన్నాయి కదా, ఈ యాంగ్లర్స్ అనేవి మనకి పైనుంచి కిందికి లాస్ట్ టైం పెయింటింగ్ లోడ్కి వెళ్ళినప్పుడు దింపినప్పుడు ఇది హ్యాండ్ పైన పడింది అనమాట యాంగ్లర్ సడన్గా వచ్చేసి. దానివల్ల ఇన్ని రోజులు వీడియోస్ అప్లోడ్ చేయలేదు. మన వాళ్ళు బండి అయితే తీసుకెళ్ళారు, లోడ్ చేయించుకుంటూ అన్లోడ్ చేయించుకుంటూ బండి రన్నింగ్లోనే ఉంది. ఇప్పుడు వచ్చేసి మన వర్క్ అంతా చేయించేస్తున్నాం. ఇది లాస్ట్ టైం బంపర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది కదా, ఆ బంపర్ మొత్తం తీపిచ్చేసిన, ఇప్పుడు సొట్ట తీపిచ్చేసి నీడియో చేయించినాం, లైట్లు కూడా వేయించేసిన. ఫ్రంట్లో కూడా మనకి లాంగ్ వెళ్ళినప్పుడు ఎల్ఈడి లైట్లతో ఇబ్బంది అవుతుంది, ఆ ఎల్ఈడి లైట్లు కూడా చేంజ్ చేయించేస్తున్నా. టైర్లకు అన్ని పౌడర్ కొట్టించేసి యాంగ్లర్ మళ్ళీ పైకి లేపాలి. ఇది లేపేటప్పుడు దింపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చిన్న ఇష్యూ వల్ల ఇన్ని రోజులు వీడియోస్ ఆపాల్సి వచ్చింది. నేను కొత్త లైట్లు, ఇది ఒకటి, ఇది ఒకటి, అది రెండు కొత్త లైట్లు. ఇవి కూడా అయిపోయినా ఉంది, మంచిగా సొట్ట ఇప్పుడు వచ్చింది. ఈయన చేసింది లైట్ ఏమో కొత్త తెచ్చేసింది. ఈ 2 డేస్లో స్టార్ట్ అయిపోతాం. వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని, బండి పని అంతా కంప్లీట్ చేసుకొని ఐజాల్ స్టార్ట్ చేస్తాం. పని ఎదిపోదు ఏం కాదు, తీసేయి, నీ పని చేసేయి. మన డింపీ గారిని కూడా మాతో పాటు తీసుకెళ్తున్నాం మేము. ఓకేనా డింపీ, వస్తావా అని బంగారం వస్తావా? ఎన్ని రోజులు, చాలామంది మిస్ అయ్యారు కదా, తర్వాత చాలా రోజుల తర్వాత స్టార్ట్ అవుతున్నాం కాబట్టి డింపీ గారితో జర్నీ స్టార్ట్ ఐజాల్కి. బాగుంటుంది, లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి అందుకని చెప్పేసి. ఇన్ని రోజులు బండిలో కూర్చోలే కూర్చోలే ఆ సౌండ్ ఒకటేసారి ఇన్ని రోజులు ఆగి ఆగి ఒకసారి సౌండ్ వినేసరికి అదేదో తెలియని ఫీలింగ్ వస్తుంది. ఇయ్యాలి గేర్ ఉరకాలి తొక్కాలి పాస్ పాస్ వెళ్ళిపోవాలన్నట్టుగా. కారులో తిరిగినలే కానీ మన లారీ సౌండ్ వేరు ఉంటుంది, కార్ సౌండ్ వేరు ఉంటుంది. ఈ ఇంజన్ సౌండ్కి బాగా అడిక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఆ సౌండ్ విన్నప్పుడు లోపల ఏదో తెలియని ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. రేయ్ ఏం చేస్తున్నావు రా, చాలా రోజుల తర్వాత వచ్చిందిగా. మన డింపీ గారు కూడా బండి అంతా తీరి చూస్తుంది మంచిగా ఉందా లేదా అని చెకప్. ఈ బ్యాగ్ కూడా ఇది తీసేస్తాం మొత్తం అంతా, ఈ పని అంతా అయిపోయిన తర్వాత. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, నాకు యాక్చువల్లీ తీసేయాలని లేదు, ఎందుకంటే ఒకరి పైన ఒకసారి ఏదో చిన్న ఇష్యూ జరిగినంత మాత్రం అది మీద శత్రుత్వం చూపించాలని చెప్పేసి నాకు అస్సలు ఉండదు. ఎలా ఉన్నా కానీ మనం అట్లానే నార్మల్గానే ఉంటాం, అందరితో కలిసిమెలిసి ఉంటాం. హాయ్ దోస్తులు, కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మంచిగా ఎన్నిసార్లు ఉంటారే మంచిగా? రెండు సార్ సంవత్సరం, కొత్త సంవత్సరం మారింది. డీజిల్ రేట్ తగ్గాలి, పెట్రోల్ రేట్ తగ్గాలి, తగ్గితేనే మంచిది. కిరాయిలు కూడా పెరుగుతలేవు, టోల్ గేట్ల పెరిగిపోతున్నాయి అన్ని. డ్రైవర్లకు ఏం పెట్టుబడి లేవు, ఎక్కడ లేదు. తెలంగాణకు పొందిన నీరకాయ తోలినా కూడా వేస్ట్ అయిపోతుంది, వాళ్ళ కూడా జీతాలు కూడా పెరగాలి. నువ్వు నాకు గిట్ల చేస్తానే నేను అది చేయను, ఆడ చేసేస్తావు నువ్వు వాటేస్తావు. ఓకే అన్ని టైర్లు ఇప్పేసి మొత్తం పౌడర్ కొట్టియాలి ఇప్పుడు ప్రతి ఒక్క టైర్కి. మొన్నటిదా తిరిగినాయి కా బండి, లాస్ట్ టైం కొట్టించినాం మనం దగ్గర దగ్గర ఇప్పుడు 2 మంత్స్ పైన అవుతుంది, 2 నెలల నుంచి పౌడర్ కొట్టియలేదని చెప్పేసి మళ్ళీ తీసేస్తున్నాం. 2 డేస్ బ్యాక్ ఒక డాగ్ వచ్చేసి ఒక గుంతలో పడింది అనమాట, అది డ్రైనేజ్ దానికి సంబంధించింది, దాంట్లో చాలా లోతులో ఉంటుంది, అది దాన్ని తీయడం కోసం అని చెప్పేసి యాదన్న మేము అయితే పోయిన లోపలికి దాన్ని బయటికి తీయాలని ప్లాన్ చేసినాం. కాకపోతే మధ్యలో అది ఖర్చు అయ్యి కరవడం వల్ల అన్న ఒక కుక్కలాగా ప్రవర్తిస్తుంది 2 రోజుల నుంచి. పది సుదులు వేసారు నీ చుట్టూ, నాకు తొండలో బిండ్లో జ్వరం పట్టింది అందుకనే కరెక్ట్ వేస్తారు. మరి అన్ని టైర్లు చెక్ చేయాలి ఇప్పుడు, దగ్గర దగ్గర 2 అవర్స్ టైం పడుతుంది. అయినా కానీ మనకు బాగానే నడిచింది, ఏమని లేదు, ఏం ప్రాబ్లం కాలేదు, అదే లేదు. ఇది ఇట్ వేయాలి, ఇది ఇట్ వేస్తే ఏమవుతుంది అంటే ఈ బ్యాటరీ ఉంది కదా ఎక్కువ ఛార్జ్ చేస్తాయి, ఈ బ్యాటరీ ఎక్కువ ఛార్జ్ చేస్తాయి, ఇంకోటి మీంది కదా. దీని మీద ఇది 70% ఉంది అనుకో, అయితే ఇది 60-30%, 40% బ్యాటరీ లైఫ్. ఓకే ఇది దీనికి చేసినాం అనుకో, ఇది 40% లైఫ్, ఇది 70% కవర్ చేసుకుంటుంది. మళ్ళీ ఇప్పుడు నీకు 2 ఇయర్స్ వచ్చింది కదా, మళ్ళీ మీకు 2 ఇయర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డిస్ట్రిక్ట్ వాటర్ ఇందులో గ్రీన్ వస్తుంది, ఇది గ్రీన్ అంటే ఓకే ఉంది, వైట్ అంటే నీడ్ ఛార్జింగ్, రెడ్ అంటే ఆ డిస్ట్రిక్ట్ వాటర్. ఇందులో రెడ్ వస్తుంది, ఇందులో వాటర్ తక్కువ ఉండడం వల్ల ఇందులో వాటర్ చూపిస్తుంది. దీంట్లో చూడు, ఇందులో గ్రీన్ వస్తుంది, ఓకే ఉంది అన్నట్టు. ఓకేనా, ఇది ఏం అవసరం లేదా వాటర్ దీంట్లో పోతాం. కొంచెం ముందు చూడు, ఇందులో అదివి లేదు, ఇందులో చూడు చేసి వెళ్ళిపోయింది, కానీ అందులో తక్కువ ఉంది.
మనం ఎప్పుడు ఎప్పుడు చూసుకోం కదా మనం లాంగ్ పోతాం కాబట్టి అది ఆడదాకే వేసుకోవాలి బ్లాక్ బ్లాక్ ఉందా ఆడదాకే వేసుకోవాలి మనం ఎక్కువ చూడం కదా ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాటరీలు అయితే ఇది లెఫ్ట్ ది రైట్ కి రైట్ ది లెఫ్ట్ చేంజ్ చేస్తారంట ఎందుకంటే దాని మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇప్పుడు రెండు సమానంగా ఉండడం కోసం దీని అటు సైడ్ దాని ఇటు సైడ్ చేంజ్ చేశాం మన విజయవాడలో ఇది కొత్త టైర్ వేసినాం మన పోయింది అది దానికి మూల కొట్టింది అని అంటారు వాళ్ళు రిటర్న్ ఇయర్ అంట టైర్ అది అట్లనే క్యాన్సల్ ఇక మనకి 25,000 బొక్క 22,000 బొక్క అపోలో టైర్ మన రెండు టైర్లు విజయవాడలో తీసుకున్నాం టమాటా లోడ్ పోయినప్పుడు అలా ఒక టైర్ పోయింది ఇట్లా క్రాస్ అయింది గ్యాప్ వచ్చింది అది ఇచ్చినాం కదా మళ్ళా వాళ్ళు వారంటీ ఉందన్నారు కదా అయితే దానికి మొలగొట్టింది కాబట్టి వారంటీ రాదు క్యాన్సిల్ అయిపోయింది టైర్ వచ్చి తీసుకోవరు అని చెప్పాను వేస్ట్ చూపిస్తుందా అంటుండు చూపిస్తుందా మొలగొట్టింది అంటుండు మనం అంతకన్నా చూసినే టైర్ షాప్ లాస్ట్ టైం వేరే ఆరని పెట్టిద్దామని తెచ్చినాం కాకపోతే అప్పుడు అన్నకు కొంచెం బిజీగా ఉండి మళ్ళీ వచ్చినప్పుడు పెడతా అన్నాడు అది అట్లనే ఉంచినాం ఆరను ఇప్పుడు మొత్తాన్ని తీసేస్తున్నాం ఇక బంపర్కి వచ్చేసి బ్లూ కలర్ ఇంతకుముందు బ్లూ కలర్ ఉంది ఇక లోపల బ్లాక్ ఉండే దానిపైన బ్లూ వేసిండు దానిపైన మళ్ళా వైట్ పెయింట్తోనే పేర్లు రాస్తాడు దీనికి అయిపోయిందా ఇంతేనా ఇక వైట్ కలరు మళ్ళీ వేస్తావుగా వా మచ్చి సి సి గుండబాయి ఓ అమ్మ గట్టుంది ఏంది షూ బాగున్నాయిగా పోయి లైట్లు తీసుకొని వస్తా లైట్లు హారన్లు మనకు కావాల్సిన ఎలక్ట్రిషియన్ సామాన్లు అన్ని ఉండి వచ్చిందాక మనకి ఇంత ముందుకు 4 ఎల్ఈడి లైట్లు ఉండే కదా ఇప్పుడు ఒకటే ఇది మంచిగా వస్తుంది ఆ 4 ఒకటే ఈ 2 ఒకటే 4 పెట్టినా అంతే లైట్ ఫోకస్ వస్తుంది ఈ 2 పెట్టినా అంతే లైట్ ఫోకస్ వస్తుంది ఎక్కువ ఉండడం వల్ల మనకు పోలీసు వాళ్ళతో కూడా ఇబ్బంది అవుతుంది అందుకనే అవి తీసేసి 2 పెట్టేస్తుంది ఇప్పుడు ఆరల్లు కూడా చూస్తారు కదా ఒకవేళ మనకు వాళ్ళు చూసినప్పుడు ఇక్కడ పైపులు పుంగిలు అవి ఏం కనిపించవు ఇంకా డైరెక్ట్ బ్యాటరీ ఆరనే కనిపిస్తుంది మనకి దీంట్లో కొంచెం మెలోడీ కూడా వస్తుంది కాకపోతే ఎయిర్ ఆర్న్కి సంబంధించింది కాదు కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది ఎయిర్ ఆర్న్లు అంతా రాదు ఇవి వచ్చేసి మొత్తం 4 పెడుతున్నాం 4 పెడుతున్నాం 4 పెడితే మనకి ఈ 2 తీసేస్తారు మొత్తం ఇవే ఉంటాయి ఇక 4 రెండేమో నార్మల్గా సిటీలో 2 వస్తాయి మెలోడీ ఆర్న్ వస్తుంది 2 చేంజ్ చేసుకోవచ్చు కింది కంటే మామూలుగా బ్యాటరీ ఆరన్ వచ్చేస్తుంది పై కంటే మామూలుగా 2 మెలోడీ వస్తాయి ఆరన్లు అంతే పెద్దగా ఇబ్బంది ఎవరికి ఉండదు ఎవరైనా చూసినా కానీ మనకి ప్రాబ్లం ఉండదు బయటకు పోయినప్పుడు అదో టెన్షన్ అయిపోతుంది ఇప్పుడు ఎలాంటి టెన్షన్ ఉండదు మనం ప్రశాంతంగా వెళ్ళొచ్చు ప్రశాంతంగా రావచ్చు అన్ని చేంజ్ లైట్లు ఎక్కువ లేవు ఆరన్లు ఎక్కువ లేవు అన్నీ ఉన్నాయి బండి పేపర్స్ మనం కరెక్ట్ ఉన్నాం ఒక యూనిఫామ్ ఒకటి ఉంది అనుకో మనం ఎవ్వరు ఏం మాట్లాడేది లేదు ఇంకోటి డాష్ కెమెరా కూడా ఉంది దౌర్జన్యం చేసినట్టయితే డాష్ కెమెరాలో మనకి క్లారిటీగా వాయిస్ రికార్డ్ అవుతుంది వీడియో రికార్డ్ అవుతుంది ఎక్కడ వెళ్ళినా మనం ఏ తప్పు చేయకుండా జాగ్రత్త వెళ్ళి జాగ్రత్త రావచ్చు మనం ఏదైనా దౌర్జన్యం జరిగితే ఉల్టా వాళ్ళపైన కేసు పెట్టేయచ్చు మొత్తానికి టైర్లకి అన్నిటికీ ట్యూబ్లో అన్ని తీసేసి పౌడర్ వేసేసారు అయిపోయినాయి హౌసింగ్ అయిపోయినాయి డమ్మీ అయిపోయినాయి ఈ మొత్తం ఫ్రంట్ ఉన్నాయి ఇప్పుడు ఈ అన్న వచ్చేసి మన సబ్స్క్రైబరే రామన్నపేట మా ఊరు పక్కనే మనకి ఎక్కువ లైన్లో కలుస్తాడు కలకత్తా వెళ్ళేటప్పుడు మేము అటు నుంచి వచ్చిన ప్రతిసారి మాకు కలుస్తాడు అయితే మన బండి చూసి వచ్చిందనమాట మనకి ఇప్పుడు బ్యాటరీలు పెట్టడం కోసం హెల్ప్ చేస్తుండు మొన్న లాస్ట్ టైము శ్రీరాంపూర్ బార్డర్లో అస్సాం వెళ్తుంటే 14,000 రాసిరంట ఏరారన్కి కేసు అదే చెప్తుండు మంచి పని చేసినామన్న తీసేసి ఏరారన్లో నాకు మన 14,000 రాసిరంటుండు ఆ బాధలు ఉంటాయనే ఈ బాధ పడుతున్నాం మరి ఏం చేస్తాం నిన్న వచ్చేసి మన వర్క్ అంతా చేయించుకున్నాం టైర్లది ఇంకా ఈరోజు వీల్ ఆల్మెంట్ వాషింగ్ చేయించుకోవాలి మా ఫుల్ బండ్లు ఉన్నాయిగా జామ్ అయిపోయినాయి ఇక్కడికి జాగా అంతేనా వాషింగ్ చేయించేసుకొని బండి నీట్గా క్లీన్ చేయించుకున్న తర్వాత వీల్ ఆల్మెంట్ చేయించుకొని లోడు డైరెక్ట్ వెళ్ళిపోవడం ఇంకా లోడ్ పెట్టుకొని లాంగ్ జర్నీ చాలా రోజుల తర్వాత వాషింగ్ సెంటర్ దగ్గర బండ్లు జామ్ ఉన్నాయి 2 బండ్లు ఏమో వాష్ చేస్తారు అవి బయటకు వెళ్ళాక వేరే బండి ఉంది లైన్లో ఆ బండి అయిపోయిన తర్వాత మన బండి అంతలోపు ఇక్కడ పక్కన పెడదాం అయితే ఇప్పుడు డ్రైవర్స్ అందరికీ ఇప్పుడు కొత్త ఒక రూల్ తీసుకొచ్చారనమాట ఏంటంటే హిట్ అండ్ రన్ అని చెప్పేసి ఇప్పుడు అమిత్ షా గారు ఇప్పుడు మోదీ ప్రభుత్వంలో మనకి కొత్త లా వచ్చింది అది ఎట్లా అంటే ఇప్పుడు డ్రైవరు ఎవరైనా ఒక మనిషిని గుద్దేసి కానీ లేకపోతే చిన్న యాక్సిడెంట్ కానీ చేసి అలా పారిపోయారు అనుకో వాళ్ళకి 10 లక్షల జరిమానా ఇంకా 7 సంవత్సరాలు జైలు శిక్ష అనేది అయితే ఇప్పుడు కొత్త తీసుకొస్తారు అది ఇంకా అమలు అవుతుందా కాదా అది క్యాన్సిల్ అవుతుందా ఏమవుతుందని మనకు మొత్తం తెలియదు ఇంకా అది దేని గురించి పెడుతురు ఏందనేది వాళ్ళకి తెలియాలి మొత్తం డీటెయిల్స్ అయితే మనకి ఏం తెలియదు ఇంకా కాకపోతే ఇది వచ్చిందని చెప్పేసి అందరైతే డ్రైవర్స్ ఎక్కుతా అని చెప్పేసి ఇప్పుడు ధర్నాలు
ధర్నాలు చేస్తున్నారు ఎక్కువగా అయితే రాజస్థాన్ సైడ్ పంజాబ్ సైడ్ గుజరాత్ సైడ్ ఇక్కడ సైడ్ ఆ ధర్నాలు అనేది జరుగుతున్నాయి యాక్చువల్గా ఇప్పుడు తీసుకురావడం అనేది ఏ మాత్రం మాకైతే నచ్చలేదు ఎందుకంటే డ్రైవర్స్ 10 లక్షలు జరిమానా కట్టేంత ఉంటే ఆ డ్రైవర్స్ డ్రైవర్ చేయరు ఆ 10 లక్షలు పెట్టి ఏదైనా బిజినెస్ పెట్టుకుంటారు లేకపోతే ఏదైనా సంథింగ్ ఏదైనా ఒక దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటారు బయట కానీ ఈ డ్రైవింగ్ చేసి ఇన్ని కష్టాలు పడుకుంటా ఇట్లా తిరగాలంటే వాళ్ళు 10 లక్షలు కట్టేంత ఉంటే అది చేయని చేయరు ఇంకోటి ఏంటంటే 7 సంవత్సరాలు జైలు శిక్ష అని అంటే 10 ఇప్పుడు ప్రతిరోజు డ్రైవర్ బయట ఉండే కష్టపడుతున్నాడు మళ్ళీ ఇప్పుడు ఆ పిల్లల కోసం ఏదో ఒక రెండు రోజులు మూడు రోజులు ఉండి ఇంటికాడ ఉండే డ్రైవర్ని తీసుకుపోయి 7 సంవత్సరాలు జైలు శిక్ష చేస్తామంటే అది ఏమాత్రం కరెక్ట్ కాదు ఆ ఇంట్లో ఉన్న పిల్లల్ని భార్యల్ని అందరిని తీసుకొచ్చి రోడ్డు మీద వేసినట్టయితే దీంట్లో ఈ రూల్ తీసుకొచ్చినప్పుడు ఏదైనా ఒక డ్రైవరు పారిపోవాలని ఆయన అనుకోడు యాక్సిడెంట్ చేయాలని కూడా ఆయన అనుకోడు చిన్న యాక్సిడెంట్ జరిగితే ఆ కుక్కను కొట్టినట్టు కొడతారు ఒక డ్రైవర్ని బయటికి గుంజి మరి అద్దాలు వాగులగొట్టి మరి అంటే ఎక్కడో వేరే దేశం నుంచి వస్తారు ఎక్కడికెక్కడికి పోతారు మనకు తెలిసిన వాళ్ళు ఉండరు ఏముండరు ఏ ధైర్యం ఉండదు అలాంటప్పుడు ఆ డ్రైవర్ని డ్రైవర్ పైన చేసిన ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కానీ ఎవరైతే యాక్సిడెంట్ చేసిన ప్లేస్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి రౌడీజం చేస్తారు హీరోయిజం చేస్తారు పోలీసులు అయిపోతారు వాళ్ళే గుండెలు అయిపోతారు వాళ్ళే లాయర్లు అయిపోతారు వాళ్ళే అన్ని అయిపోతారు అలాంటప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక డ్రైవర్ గుద్దినప్పుడు ఆయన తీసుకుపోయి యాక్సిడెంట్ అయిన ప్లేస్ నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయనకు చూపించి పోలీస్ స్టేషన్ తీసుకోవాలి అలా చేయాలన్నప్పుడు ఈ ఆపోజిట్లో వచ్చిన పర్సన్స్ అందరూ ఎవరైతే డ్రైవర్ పైన చేస్తారో ఆ చేసిన పర్సన్ ఆ కొట్టిన డ్రైవర్ని కొట్టిన పర్సన్స్ అందరికీ వాళ్ళకు కూడా 10 లక్షలు లేదా 5 లక్షలు లేదా 1 లక్ష 2 లక్షలు వాళ్ళకు కూడా జరిమానా వేయాలి వాళ్ళకు కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జైలు శిక్ష అనేది విధించాలి అట్లా రూల్ వచ్చిందనుకో పర్లేదు కానీ డ్రైవరు వేరే అతను వచ్చి కూడా డ్రైవరు బండి కింద పడతారు మామూలుగా మేము వెళ్తుంటాం చిన్న బండి ఆయన వచ్చి ఇట్లా మనకు ఢీ కొడతాడు మామూలుగా చలి బాగా వేసినప్పుడు చిన్న బండ్లు ఏం చేస్తారంటే వేడిగా ఉంటుందని చెప్పేసి మన బండి వెనకాల వస్తుంటారు మేము ఏదైనా సడన్గా వెహికల్స్ వచ్చినప్పుడు బ్రేక్ కొట్టినప్పుడు వాళ్ళు వచ్చి గుద్దుకుంటారు అప్పుడు కూడా మనదే పెద్ద బండి తప్పు అవుతుంది అప్పుడు కూడా డ్రైవరు తీసుకెళ్ళాలి లేకపోతే మన పనిలో మనం వెళ్ళిపోయినాం అంటే ఆయన మీద కేసు వేస్తాం సీసీ కెమెరాలు చూసి నువ్వు ఇట్లా పారిపోయినావు అని చెప్పేసి మనం ఇది వేస్తాం అంటే డ్రైవర్లు ఎంతమంది అని ఇది తట్టుకుంటారు చెప్పండి కొన్ని వేల లారీలు తిరుగుతున్నాయి కొన్ని లక్షల లారీలు తిరుగుతున్నాయి కొన్ని లక్షల కార్లు తిరుగుతున్నాయి హెవీ వెహికల్దే తప్పు అంటారు కారు వచ్చి గుద్దుకున్న హెవీ వెహికల్దే తప్పు బైక్ వచ్చి గుద్దుకున్న హెవీ వెహికల్దే తప్పు వాళ్ళంతా వాళ్ళు వచ్చి పడ్డ డ్రైవర్దే తప్పు అట్లా మననే కొడతారు కనిపించింది అయితే ఇది ప్రభుత్వాన్ని నేను తప్పు పట్టట్లేదు కాకపోతే నాకు అలా నచ్చలేదు అని చెప్పేసి నేను నలుగురికి షేర్ చేసుకుంటున్నాను ఈ విషయం చాలామంది తెలియదు తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఎవరికి తెలియదు ఆల్ ఇండియాలో వచ్చిందనమాట ఈ రూలు ఎక్కువగా అయితే హిందీ వాళ్ళకి తెలుసు హిందీ వాళ్ళే ధర్నాలు చేస్తున్నారు హిందీ వాళ్ళు రోడ్లపైన బండ్లు ఆపుతున్నారు ఆ ధర్నాలు చేస్తుంటే కూడా చేయనియట్లేదు గవర్నమెంట్ పోలీసు వాళ్ళు దాడి చేస్తున్నారు వాళ్ళు ధర్నాలు చేసే వాళ్ళపైన అందుకని చెప్పేసి రోడ్ల మీద బండ్లు ఆపేసి చాలామంది అయితే ఒక చాలా రోజుల నుంచి చాలా ఇష్యూస్ జరుగుతుంది ఇది డ్రైవర్లు ఎవరికి కూడా ఇది నచ్చట్లేదు ఎందుకంటే 10 లక్షలు కట్టేంత ఈ డ్రైవర్ కెపాసిటీ లేదు వాళ్ళు జీవితాంతం కష్టపడినా కానీ 10 లక్షలు సంపాదించలేదు డ్రైవర్లు వాళ్ళ ఇంట్లో ఖర్చులకు వెళ్ళి ఏదో 5-10 రూపాయలు పక్కకేసుకొని పిల్లల్ని చదివించుకొని భార్య పిల్లలకు తిండి పెట్టగలిగే అంత సొమ్మత ఉండదు అంతే డ్రైవర్ కానీ అంత లేదు 7 సంవత్సరాల లోపలికి వెళ్ళాలని అనుకుంటే డ్రైవర్ లైసెన్సులు చింపేస్తున్నారు అలా భయం వేసి అలా అనుకుంటే ఇప్పుడు వేరే ఓనర్స్ దగ్గర కూడా ఎవరు డ్రైవర్లు వెళ్ళరు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నాకు అనిపించింది నా ఉద్దేశం నేను చెప్పిన ప్రతి ఒక్కరు ఏమనుకుంటారో వాళ్ళ ఉద్దేశం అయితే కామెంట్లో నాకు తెలియజేయండి ఈ విషయం గురించి అయితే ప్రతి ఒక్క డ్రైవర్ నాకు తెలియదు చాలామందికి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసేలాగా ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళ ఒపీనియన్ ఏందనేది కామెంట్ రూపంలో తెలియజేస్తారు దగ్గర దగ్గర 1 అవర్ వెయిట్ చేసినాం ఇక్కడ బండి 2-3 బండ్లు వాషింగ్ చేసిర్రు ఈ ట్యాంకర్ వెళ్ళిన తర్వాత మనదే అన్నారు ఈ ట్యాంకర్ కొంచెం కట్ అవుతలేదు ఇక్కడ మన బండి వెనకకి వెళ్ళట్లేదు టైర్లు తిరుగుతున్నాయని అట్నే ఆపేసిన రాణి 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 వస్తుంది రాణి రాణి ఓ అమ్మ నిన్ననే చేయించినావు అమ్మ బండి తగిలించావు జెంటింగ్ తీపించినావు పని చేసినాం బ్రో రైట్ ఫిక్స్డ్ పెట్టేసిన బండిని వాళ్ళు వాషింగ్ చేసేస్తారు అంతలోపు మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళు వచ్చారు వాళ్ళతో చేసేసి మాట్లాడదాం అన్నకి షేక్ హ్యాండ్ ఇచ్చిన నిన్ననే పట్టి తీసిన జర్ర మంచిగా ఫ్రీగా అవుతుంది అనే లోపే వచ్చి నువ్వు గట్టి పట్టుకుని మళ్ళీ ఓ ఎంత ఆ పట్లనే ఉంది షేక్ హ్యాండ్ ఇచ్చిన చిన్నగిత్తనే అని టిట్టేటప్పుడు అట్టి టిట్ అన్నాడు మామూలు నొప్పి లేవలేదు పొద్దుటిల్లి 10 ఇంటికి వచ్చిన 10-11 అయింది అనుకోరాదు 11 అయింది ఇంటికి వచ్చిన ఇప్పుడు 1.5 అవుతుంది ఇప్పుడు దాకా వేరే బండ్లు కొట్టేసి లైన్ పోయి కొడుతుంది ఫస్ట్ ఇక బయలు కొట్టుకుంటాము బయలు కొట్టినాక క్యాబిన్లో కొడతాం క్యాబిన్లో కొట్టినాక ఇక మళ్ళీ ఇక బండి మొత్తం ఇక డోర్లు వేసి మొత్తం శుభ్రంగా అంతటా సుత్తు కొట్టుకొస్తాడు
అవ్వదు, ఏం పడకూడదు. ఫస్ట్ సెకండ్ ఏంటంటే దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది, ఎందుకంటే చూపిస్తా ఫ్యూచర్ ఏదైనా అనుకో తీసి దానిపైన అప్లై చేసి పెట్టేస్తే పెట్టచ్చు. లేకుంటే మన వెల్డింగ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇక్కడ పట్టి చేస్తారు మీకు. సో ఇక్కడ బాడీకి ఫిట్ చేసేసి ఆ పట్టికి ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ వెహికల్ చుట్టూ ఎవరైనా తిరుగుతున్నారు మీరు కనిపించారు, సో వాళ్ళు కూడా ఇట్లా ఫోటో తీసేసి సేవ్ చేసుకోవచ్చు. ఇవి అయిపోయిందా, దీని మీద కాల్ చేయొచ్చు, ఫోన్ ఇచ్చి పంపించండి, వాళ్ళు మాట్లాడతారో మీరు వినొచ్చు. ఓకే, ఇది చేస్తే టూరింగ్ తర్వాత ఇది లిఫ్ట్ అయిపోతుంది. ఓకే, దీనిలా కనిపిస్తుంది వినిపిస్తుంది, దీనిలా కనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మనకి డాష్ కెమెరా అయితే ఫిట్ చేయించేసినాం, వాళ్ళు ఎలా యూజ్ చేసుకోవాలి, ఏంది మనకి ఎలా రికార్డ్ చేసుకునే, ఎలా తీసుకోవాలి, ఒకవేళ వీడియోలో అప్లోడ్ చేసుకోవాలంటే క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి కాస్ట్ 25,000 రూపీస్, మనకి లోపల క్యాబిన్లో రికార్డ్ అవుతుంది అండ్ బయట సైడ్ రికార్డ్ అవుతుంది. కాకపోతే దీన్ని పెట్టడం కోసం మనకి ఇబ్బంది అవుతుంది, ఎక్కడ పెట్టాలనే కరెక్ట్ మనం పొజిషన్ చూసుకొని ఫోన్లో కరెక్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఫిట్ చేసుకోవాలి. ఎప్పటిలానే మళ్ళీ ఫిట్ చేయించుకొని పాటలు ఇక దుమ్ము దుమ్ము గుమ్మని పోతానా. నువ్వు తూలని చెప్పి దుమ్ దుమ్ చేయి, మేము తోలితే ఏం పెట్టక నువ్వు మంచిగా పండుకో. వద్దానా పెట్టొద్దానా నీ దగ్గర మాకు అలవాటు లేక నువ్వు నువ్వు నీకు తోలి తోలి మేము నిలబడతాను మా సేవకులు నీ బాధ పెట్టవు నా బాధ గుప్కి గుప్కి జనమగారు నిమ్మలం పెట్టాలి సంపడే పేరు. నేను తోలేటప్పుడు పాటలు పెట్టుకుంటున్నా, ఈయన తోలేటప్పుడు పాటలు నిడమ నేనేం చేయాలి, అది మంచిగా నిద్రపోతున్నా. సంపడు పోరావు కావాలని నేను చూస్తాను అట్లా చేస్తాడు అయ్యా. అనేది మనకు ఊతట్టుంది కానీ అదే నేను సపోర్ట్ అయితే మనకి ఇక్కడ ఒకటి రాడ్ ఇట్లా రాడ్ పట్టిస్తాడు మనం ఇట్లా పట్టి ఉంటుందా ఈడ ఫిట్ చేపిచ్చి ఇట్లా ఎలాడు తీసి ఈడ దాకా ఎలాడు తీసి దానికి ఫిట్ చేసుకోవాలి. ఇక కథ ఇంకా ఏడ గుంటల వాడు ఏడ వాడు ఏం కాదు, ఇక విలాల్మెంట్ చేపించుకుందాం అంటే ఇప్పుడు టైం లేదు, ఇక ఇంటికి వెళ్తాం ప్రశాంతంగా తినేసి మస్తు తీసుకొని. రేపు విలాల్మెంటు ఆ చిన్న రేడియం వర్క్ ఉంది, అంటే నిన్న బంపర్కి కలర్ వేపించినాం కదా ఆ రేడియం వర్క్ ఉంది, ఆ రేడియం వర్క్ కంప్లీట్ అయిపోయింది అనుకో రేపు సాయంత్రం వరకు లోడ్కి వెళ్ళిపోతాం. ఈ నుంచి హైదరాబాద్ నుంచి ఖమ్మంకి లిక్కర్ అయినా ఏదైనా బీర్లను లోడ్ పెట్టుకుని వెళ్తాం, అక్కడ నుంచి బండ లోడ్ వేసుకొని వెళ్ళిపోతాం. ఏ టెన్షన్ లేదు, ఇక మనకి ఏ పోలీసు వాళ్ళు ఆపినా ఎవరు వచ్చినా మనం తప్పు చేయం, ఎవరిని మనం ఏమనో, మన మీదనే దౌర్జన్యం చేస్తారు కాబట్టి వాళ్ళు అదంతా ఇందులో రికార్డ్ అవుతుంది, డోంట్ వరీ. కాకపోతే మంచి కనిపిస్తుంది, ఇంతలా ఉంది సీసీ కెమెరా కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది, అది కూడా కొంచెం ఇబ్బంది. అందరూ డౌట్ డౌట్ పడతారు, చూసి జాగ్రత్త పడతారు పోలీసు వాళ్ళని. మనకేం ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే మన సేఫ్టీ కోసం దొంగలు వస్తారని మనం పెట్టుకుంటాం అంతే. మాట్లాడినా కదా దానికి ఏదైతే డ్రైవర్ గురించి ఒకటి కొత్త రూల్ తీసుకొస్తారని చెప్పేసి డ్రైవర్ సెక్తా ప్రొటెస్ట్ అయితే ఆపేసారనమాట. అందరూ చర్చించుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది మనకి. తర్వాత తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మీ అందరి ముందుకు అయితే తీసుకొస్తా. మన 1 మిలియన్ సెలబ్రేషన్స్ ఎప్పుడెప్పుడు అని చాలా మంది అడుగుతున్నారు, అయితే త్వరలో చేస్తా. అంత టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వీడియో తీద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. త్వరలో ఆ వీడియో కూడా పెడతాను, దాని తర్వాత మన ట్రిప్ స్టార్ట్ అవుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేసేస్తున్నాం. ఇది రోజు అయితే డెక్ ఫిట్ చేసి పార్కింగ్లో పెట్టేస్తాం బండి, మళ్ళీ రేపు ఏమన్నా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయనుకో అవి కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత లోడ్కి వెళ్తాం.